నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. ఏపీపీఎస్సీలో అక్రమాలపై వివరణ. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. నేటి రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అరెస్టులు మాకు కొత్త కాదు, ఉద్యమంలో ఎన్నో కుట్రాలను ఎదుర్కొన్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం, అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర పన్నుతా ఉన్నాయి. అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ, మాకు ఈ అరెస్టులు కానీ, వేధింపులు కానీ, ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. ఈ ఇలాంటి ఎన్నో కుట్రలను, అక్రమ కేసులను, అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ యొక్క అక్రమ అరెస్టు మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో 19వ తేదీ, అంటే జస్ట్ ఆఫ్టర్ 3 డేస్ పోస్ట్ అయ్యి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది, వి విల్ నాట్ టేక్ ఎనీ కోయసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్టు చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు. 19వ తేదీ కోర్టులో కేసులో ఉంది కదా, ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని? కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా, ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలిపైన,
నళిని చిదంబరం గారిపైన, కవిత గారిపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది. సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే, సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తా ఉంటే, 3 రోజుల తర్వాతనే 19వ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంటే, ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంట్ గా అరెస్ట్ చేయడం అనేటువంటిది, రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. అంటే ఇలా ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి, ఒక దౌర్జన్య పూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది. ఇది గతంలో కూడా జరిగింది, మీరు అందరు చూస్తున్నారు. మా మంత్రులు గంగుల కమలాకర్ గాని, ఇతర మంత్రులు, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. అటు ఈడీ కేసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు, ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు. ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా, ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది. 1.5 సంవత్సరం కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు. 1.5 ఏడాదిని తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు. అంటే 1.5 ఏడాది ఏం చేసిండు మరి మీరు? ఈ 1.5 ఇయర్ నుంచి ఏం చేసిండు? రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది, ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో, ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటేమీ కాదు. ఇలా కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపు అయినటువంటి చర్య, దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్లో ఉండగా ఉదయమేమో సెర్చ్ అన్నారు, సాయంత్రం ఏమో అరెస్ట్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చిండ్రు వాళ్ళు, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు. ముందేమో సెర్చ్ అంటారు, తర్వాత అరెస్ట్ అంటారు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా, కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. లేదట, అందరూ సంతోషంగా ఉండేవారట, అన్ని వర్గాల ప్రజలు. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఈవేళ చరిత్ర తిరగదోడాడు ఆయన. ఈవేళ పేదల ప్రభుత్వం ఇది, పేదల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకైనా వెళ్తుంది, ఎన్ని సంక్షేమ పథకాలను చేస్తుంది, ఎక్కడా వెనకం చేయదు. ఇది పేదలను ఉద్ధరించడమే జయంగా మరి ఆ మహానుభావుడు మంచి కార్యక్రమాలు ఇక్కడ వెళ్తా కానీ ఎడ్యుకేషన్ కానీ టాప్ ప్రయారిటీ. ఇవాళ కార్పొరేట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్ మెట్లెక్కనందుకు కూడా అర్హత లేనటువంటి పేదలు ఇవాళ ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఈ రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకునేందుకు మరి ఆరోగ్యశ్రీ కార్డు ఎలిజిబిలిటీని బట్టి 25 లక్షల వరకు వాళ్ళకి అవకాశం వచ్చింది. భూములు ఇళ్ళు వాకళ్ళు అమ్ముకోకర్లేదు. అలాగే ఎడ్యుకేషన్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య. మరి చదువుకుంటేనే పేదరికం పోద్దని నమ్మినటువంటి వ్యక్తి, అందుకే దీనికి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చారు ఎడ్యుకేషన్కి. మరి సిబిఎస్ సిలబస్ పెట్టారు, అలాగే ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇతర దేశాల్లో కూడా చదువుకోవడానికి 200 యూనివర్సిటీలని సెలెక్ట్ చేసి మీరు చదువుకుంటే తెలివితేటలు ఉండాలి, కానీ డబ్బు గురించి ఎక్కడా కాదు, చదువు ఆగిపోదు అని చెప్పినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు దొరకడం మన పూర్వజన సుకృతం. ఆయన్ని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసుకోవాలి. మన గురించి కాదు, మన గురించి మన ఆయన గురించి కాదు ముఖ్యమంత్రి చేసుకోడు, మన గురించి, మన పిల్లల గురించి, మన ఫ్యూచర్ జనరేషన్ గురించి. మరి ఈవేళ మరి ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన జిల్లాలన్నీ పరిపాలన రాజధాని ఇచ్చారు. దీన్ని పరిపాలన రాజధాని అనుకుంటున్నాం, కానీ మనం ఈ ఫైనాన్షియల్ రాజధాని. అన్ని ఇండస్ట్రీస్కి అటు టూరిజం అవ్వండి, ఏ ఇండస్ట్రీ అనండి, అన్నిటికీ కూడా అనుకూలమైన ప్లేస్, అనుకూలమైన వాతావరణం, మంచి వాతావరణం, మంచి మనుషులు, కలమసలైన వ్యక్తులు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకే పరిశ్రమలు పెట్టి పారిశ్రామికవేత్తలు కూడా హ్యాపీగా వస్తున్నారు. అందరూ కూడా పరిశ్రమలు పెడతారు, మన పిల్లలు ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు, మన కళ్ళ ముందు ఉంటారు.
ఎక్కడ దూరపుకుంటలు నిలుపని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసినా మిగిలేదు అరాకొరే. మా ఎల్లుడున్నాడు 22 ఏళ్ళు బట్టి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తే 7 రూపాయలు గడించుకొని 2 ఇళ్ళు కొన్నానని చెప్పాడు. అంచేతను దూరపుకొండలు నిలుపులా పరిగెత్తి వెళ్ళేసరి అక్కడికి సంపాదన ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. మన దగ్గర ఖర్చు తక్కువ, సంపాదన కూడా మిడిల్గా ఉన్నా హ్యాపీగా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటుంది. మరి మనం అందరం కూడా ప్యాన్ గుర్తుకోట్లేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్యాన్ గుర్తుకోట్లేయాలా, ఎమ్మెల్యేలు గెలిపించాలా, ఎంపీలు గెలిపించాలా. ఇన్ని సంక్షేమ పథకాలు చేసినప్పుడు వైనాట్ 175 ఎమ్మెల్యేలు ఎందుకు రాదు, 25 ఎంపీలు అందరికి ఎందుకు గెలవరు అనే కాన్ఫిడెన్స్ మన నాయకుడికి ఉంది, మనకి ఉంది. ప్రజలు కూడా అదే భావంతో ఉన్నారు. ఇవాళ డోర్ టు డోర్ తిరిగినప్పుడు అది చెప్తారు. అలాగే మాజీ మంత్రి వర్యులు, అలాగే శాసనసభ్యులు భీమిలి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు, ఎస్కోడ శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ గారు, అలాగనే తమ్ముడు ఉత్తర నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే శ్రీ కేకే రాజు గారికి ధన్యవాదాలు. అలానే మాజీ శాసనసభ్యులు కార్పొరేటర్స్కి, కార్పొరేషన్ చైర్మన్స్కి, ఇతర సీనియర్లందరికీ కూడా, వేదికపై ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పవిత్రమైన కార్యక్రమాన్ని మనం ఈరోజు శ్రీకారం చుట్టాం. దయచేసి మీ అందరు కూడా ఒకసారి మీ మనసులో మన ఇలవేలుపు శ్రీ కనకమాల స్వామివారిని ఒకసారి మీరేమో మీ మనసులో ప్రార్థించుకోండి ఒకసారి, ఎందుకంటే ఇది శుభ సమయం. మేడం గారు మనకి విజయాన్ని అందించే ఎంపీ గారు, ముఖ్యంగా ఝాన్సీ మేడం గారి కోసం చెప్పాలంటే ఈ మధ్య ఝాన్సీ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట, దాంట్లో చూస్తా ఉన్నాం. ఆశ్చర్యం, దాంట్లో అర్థమైంది ఏంటంటే షీ ఈస్ ద ఫైనెస్ట్ స్టేట్స్ మ్యాన్, అవుట్ స్టాండింగ్ ఆరేటర్, ఒక మల్టీ ఫేసిటెడ్ అని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట, బహుముఖశాలి. ఎన్నో రకాలుగా తన వాగ్దాటితో పార్లమెంట్ లో మాట్లాడి అనేక సమస్యలకి పరిష్కారం అందించినటువంటి నాటి ఝాన్సీ గారు మళ్ళీ ఈరోజు మళ్ళీ పార్లమెంట్ లో అడుగు పెట్టబోతా ఉన్నారు. మన విశాఖపట్నాన్ని ఒక మైటీ విశాఖపట్నంగా తీర్చిదిద్దడానికి తనకి ఆ కెపాసిటీ ఉంది. అందుకే అందరు నాయకులు ఇక్కడ వచ్చారు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, అందరి ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్థానిక నాయకులు, మా కార్పొరేటర్లు, వార్డ్ కమిషనర్స్ అందరి సహకారంతో ఎక్కువ మెజార్టీ ఇందాక మా బరికొండ శ్రీనివాస్ గారు చెప్పారు. మరి ఎస్కోట్ మెజార్టీ ఎక్కువ వస్తే బీబిలీ ఎక్కువ వస్తే చూద్దాం. మరి బీబిలీ అచ్చరి మేడని తీసుకొచ్చి మరి ఆ విజయంలో మేము కూడా భాగస్వాములు అవుతామని, తప్పనిసరిగా ఆవిడ మరి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ అనర్గణంగా పార్లమెంట్లో మాట్లాడగలదో. గతంలో కూడా చూస్తారు పార్లమెంట్లో మన ఉత్తరాంధ్ర సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ ఎన్నోసార్లు ఆవిడ పార్లమెంట్లో ప్రస్తావించారు. ఆవిడ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం కలిగింది. అప్పుడు అన్నయ్య గారు పిసిసి ప్రెసిడెంట్, మరి ఎన్నోసార్లు మేము కలిసి సమైక్యాంధ్ర ఉద్యమాల్లో కూడా ఢిల్లీలో కూడా కలిసి పనిచేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, మనందరికీ అభిమాన పాత్రమైనటువంటి ఝాన్సీ గారు తప్పనిసరిగా ఈ విశాఖ పార్లమెంట్లో జెండా ఎగరవేస్తారు అని తెలియజేసుకుంటూ దానికి మనందరం కూడా ఈ నెల రోజులు మన పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి తప్పనిసరిగా గెలిపించి ఈ విశాఖ యొక్క పరిపాలన రాజధాని ఇంపార్టెన్స్ కానీ ఈ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ కానీ మన రాష్ట్రానికి దేశానికి తెలియజేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ మధ్యన కొంతమంది 2 పార్టీలు కలిసి 3 పార్టీలు కలిసి అని చెప్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా ఒక్కడే వస్తాడు సింహంలాగా, సింగిల్ గా జగన్ అన్న తప్పనిసరిగా మరి అత్యధిక స్థానాలు మళ్ళీ ఇవాళ దెబ్బ తిరిగి
ఏపీపీఎస్సీలో అక్రమాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బై ప్లెడ్జింగ్ ది ఫ్యూచర్ ఇన్కమ్, కెన్ యూ బిలీవ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్? వాట్ ఈస్ ది రైట్ ఈస్ హ్యావింగ్? ఐఎమ్ ఆస్కింగ్. ఈవెన్ ప్రాస్పెక్ట్ ఫ్యూచర్ ఇన్కమ్ ఆల్సో ఈజ్ మార్టిగేజింగ్. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఈజ్ మార్టిగేజింగ్. ఈవెన్ ది అన్ఎంప్లాయీస్, హౌ యూ మ్యానిపులేటెడ్ దట్ టు గ్రూప్ వన్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్. దిస్ ఇస్ ది థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వన్ స్కామ్ హ్యాపెండ్ ఎనీ అదర్ స్టేట్, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ. హియర్ థౌజండ్స్ ఆఫ్ స్కామ్స్. ఎవ్రీ స్కీమ్ ఈజ్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ స్కామ్. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. డెఫినెట్ గా అడుగుతాం. కానీ ఇప్పుడు కూడా మీ ఫోన్ నా ఫోన్ సేఫ్ అని మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు ఎన్ని చేస్తున్నారో అన్ని చేస్తున్నారు. మనం అందరం ఎంత భయం భయంగా బతుకుతున్నాం ఇక్కడ ఈ స్టేట్ లో. నిజమేనండి, ఏం చేయగలుగుతారు? అర్హులు నష్టపోతారు, అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయి, ఎవరికి వచ్చాయి తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడు జరిగేది ఏంటి? కాదు అంటే దుర్మార్గులకు మనం పట్టం కట్టడం అవుతుంది, వీళ్ళ ఆటలు సాగించడం అవుతుంది. మార్గ పరిష్కార నేనేమంటానంటే దీనికి పరిష్కార మార్గం అంటే ఒకటే కదా. ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో అలాంటి తప్పుడు పనులు మళ్ళా జరగకుండా ఉండాలంటే శాశ్వతంగా శిక్షించాలి. పనిష్ దెమ్, అవుట్ పనిష్. ఒకటి చట్టపరంగా పనిష్ చేయడం, రెండు రాజకీయ పరంగా పాతి పెట్టడం. మామూలుగా పాతి పెట్టడం కాదు, పాతి పెట్టి కాంక్రీట్ వేసి మళ్ళా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఏదో నా వరకు నేనేదో పదవి కోసమో పవన్ కళ్యాణ్ కోసమో బీజేపీ కోసమో అడగడం లేదు. ఈరోజు జరిగే అవకతవకలు మీరు చూస్తే ఇంకా కూడా చెప్తున్నా సిగ్గు కూడా లేకుండా వాలంటీర్స్ పంపించి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం వాళ్లకు బ్రైబింగ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాం ఇంటర్ఫీర్ కావద్దన్నాం. ఈరోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అక్కడికైనా వీళ్ళ ఆగడాలన్నీ ఆగుతాయని చెప్పి అనుకుంటున్నాం. కాకపోతే విల్ ఫేస్ ఇట్. తీసుకోవాలి. అందుకే రేపు వెళ్తాం మేము కూడా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, ఆయనకు కూడా చెప్తాం. అంటే వీళ్ళు ఏం చెప్తారో నేను బాగా బ్రహ్మాండంగా చేశాను, జడ్జెస్కి వాళ్ళకి తెలియదు న్యాయం చెప్పడం. నేను రాసిస్తే వాళ్ళు రాసి అదే చదివితే వాళ్ళు న్యాయం బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి కొండ హైకోర్టు లాభం లేదు, నేను సుప్రీంకోర్టు పోతానంటాడు. ఎక్కడికి పోతున్నాం మనం? దీనికి పనిష్మెంట్ ఏంటి? ఎన్నిసార్లు కోర్టులు ముట్టుకాయలు వేశారు, ఎన్నిసార్లు కోర్టులు వాతలు పెట్టాయి. ఒక వాత పెడితే సిగ్గుండేవాడైతే రాజీనామా చేసి పారిపోతారు, నిద్ర రాదు. వీళ్ళకేముంది? సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. నువ్వేం మాట్లాడు, ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు నన్ను బూతులు తిడతా వస్తాడు. ఆ బూతులు అర్థం చేసుకోలేకుండా ప్రజలు అందరూ ఊటే అనుకుంటున్నా. నాకు చేతగానట్టు బూతులు తిట్టడం తిట్టలేదు. ఆ వల్గర్ లాంగ్వేజ్ నాకు రాదు, కఠినంగా మాట్లాడతాను, గట్టిగా ఉంటాను. తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయడం నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. తప్పుడు పనులు చేసి సమర్థించుకోవడానికి బూతులు తిట్టడం అంతకంటే నాకు రాదు. అది ఫ్రస్ట్రేషన్ లో చేసే ఏదో పనులు. ఒక్క సీటు కూడా వేయాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఒక్క సీట్ జగన్మోహన్ రెడ్డి గెలవాలనా? మీ పిన్నమ్మ తాలిబొట్టు తెంచేసి బాబాయిని గొడ్డులు వేటుకు చేసి ఐదేళ్ళు అయితే దిక్కు లేకపోతే నీకు ఓటు వేయాలని అడుగుతాను. ఎందుకు వేయాలి పులివెందరాళ్ళు? వేస్తే దానికంటే శాపమే ఉందండి? దానికంటే సాధించిన విజయం నిరూపించిన సత్యం ఇది. వీళ్ళు ఐదేళ్లు పోరాడకపోతే ఈ దొంగలు ఎక్కడికక్కడ మేము హీరోస్ కింద మేము అమ్ముకున్నాం, మేమే కరెక్ట్ గా చేశాం, మేము ఇంత అఘాయిత్యం చేశాం, కోర్టులో కూడా అఫిడవిట్ వేసాం, మేము హీరోస్ అని సంకలగరేసుకునేవాళ్ళు. రెండో వాల్యుయేషన్ జరిగిందనే విషయం
అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే, కాదు అని చెప్పగలిగే బరిదగింపు ఉంటే వీళ్ళు ఏమనాలండి? అంటే ఈరోజు మీరు చేసి అన్ని తప్పుడు పనులే కదా, అన్ని ఏదో పనులే కదా. అతను ఏదో పనులు చేయమంటే మీరు ఏదో పనులు చేయడం ఏంటి? మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇంకా నిద్ర లేస్తే అబద్ధాలు మాట్లాడడం, ఆ అబద్ధాలని బ్లూ మీడియాలో వేసుకోవడం, సోషల్ మీడియాలో వేయడం, ప్రజల్ని మొబ్బ పెట్టడం, ప్రజల్ని మోసం చేయడం, ఇలాంటి తప్పుడు పనులు చేసి సహజ వనరులు పోయినాయి. ఇంకొక పక్కన టెక్నాలజీలో పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదమే ఇక్కడ ఒక్క విషయంలో మీరు చూసారు, టైటిల్ యాక్ట్లో వచ్చింది మళ్ళా. అంటే ఈ దుర్మార్గులు ఇంట్లో కూర్చొని ఏమైనా మార్చేస్తారు. ఒకప్పుడు ఏదైనా మార్చాలంటే పేపర్స్ మార్చాలి, పేపర్స్ మారిస్తే కొంత కరెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గరనే పాస్వర్డ్ ఉంటే ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చొని ఏది కావాలంటే అది మార్చేయగలుగుతారు. ఇది దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే ఎంత ప్రమాదమో, ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత ప్రయోజనం. ఆ స్టేజ్కి మనం రీచ్ అయ్యాం. ఏముంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకోటి ఉన్నాయి, 22A పెట్టేస్తారు. 22A ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది ఇవని, ఇంకెవడు కాపాడలేడు మనల్ని. ఇది గవర్నమెంట్ భూమయ్యా? కాదండి, నాది, మా తాత ఇచ్చాడు, మా అమ్మతో ఎవరిదో చెప్పుదో, ఎక్కడుంది రికార్డు నీదేరా? ఆ స్టేజ్కి వచ్చేసాం. ఇంతవరకు జరిగిన దౌర్జన్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మీ తరపున మేము పోరాడుతున్నాం. ఈ మాత్రం ధైర్యంగా మాట్లాడడానికి కూడా చాలా మంది సహసించలేకపోతున్నారు. ఇంకా కడుపు కాలిన వాడు కూడా రోడ్డు మీదకి రాలేకపోతున్నాడు, చెప్పుకోలేకపోతున్నాడు బాధ. ఆ ఇది చూసిన తర్వాత నిస్సహాయ స్థితిలో, ఆ ఉద్యోగం రాకపోతే ఏ ట్రైన్ కింద పడో, లేకుంటే ఏ ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. అది కూడా మళ్ళా ఆ ఆత్మహత్య చేసుకొని చనిపోతే వేరే వాళ్ళు చంపేశారని చెప్పేస్తారు వాళ్ళు. ఇంత నీచులు, పరమ దుర్మార్గులు వీళ్ళు. దానికోసమే మీరందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్రంలో ఉండే యువత, రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మీ పిల్లల భవిష్యత్తే కాదు మీ భవిష్యత్తు కూడా అంధకారమైంది. అందుకే నేను మొన్న కూడా చెప్పా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది జరగకపోతే ఇంక మనం ఎవరికి. బీజేపీ జీవీఎల్ నరసింహారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధిస్తుంది అన్న దానికి ఒక ప్రధానమైనటువంటి వేదిక కానుంది. నేను చెప్పినట్లుగా గత కొద్ది సంవత్సరాల్లో నాకు దాదాపుగా 30 ఏళ్లకు పైగా అపారమైనటువంటి ఎన్నికల అనుభవం ఉన్నది. ప్రత్యేకంగా నేను 30 ఏళ్ల నుంచి జాతీయ సంస్థలతో కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలతో, ఇండియన్ ఎక్స్ప్రెస్, అన్ని వేరియస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్ అన్నిటికీ, పేపర్లన్నిటికీ పనిచేసిన అనుభవం, ఎన్నికల విశ్లేషకుడిగా పనిచేసిన అనుభవం నాకుంది. నేను 96 నుంచి ఎన్నికల్ని 91 నుంచి చూస్తున్నాను, 96 నుంచి చాలా నిశ్చితంగా. 96 నుంచి ఈరోజు వరకు ఏ పార్లమెంట్ ఎన్నికలో కూడా విజయం ఎవరిని వరించనుంది, ఎంత భారీ విజయం దక్కనుంది అన్నది గత 30 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా ఇది ఎవరికి అంచనాకు దక్కనటువంటి అంశం. మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే నరేంద్ర మోదీ గారు మరొకసారి ప్రధాని అవుతారు, భారీ మెజారిటీతో గెలుస్తారు అన్నదానికి అన్న వాతావరణం దేశంలో ఏర్పడింది. ప్రపంచమంతా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మెచ్చుకున్న తీరు, భారతదేశం అన్ని రంగాల్లో సాధించినటువంటి అభివృద్ధి, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 11 నుంచి 5వ ర్యాంకుకి ఎదిగినటువంటి పర్ఫార్మెన్స్, వచ్చే 5 సంవత్సరాల్లో దాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోదీ ఒక్కరే సాధించగలరన్నటువంటి ఒక ధీమా, వీటన్నిటి కారణంగా ప్రత్యర్థులనేవారు ఈ ఎన్నికల్లో కనిపించకుండా పోయారు. ఇటువంటి ఎన్నిక నేను 30 సంవత్సరాల్లో ఈ దేశంలో చోటు విజయం సాధించనున్నారు అన్నది 30 ఏళ్లుగా ఒక ఎన్నికల విశ్లేషకుడిగా
మా అంచనాలకు రానటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొంది. సో కాబట్టి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అద్భుత విజయంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ విజయంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగస్వామ్యం ఉండబోతుంది అన్నది తెలుగు ప్రజలుగా, తెలుగు రాష్ట్రాల కార్యకర్తగా మాకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం. సో ముఖ్యంగా ఈ విషయాలు మీతో ప్రస్తావిద్దాం అనుకున్నాను. అలాగే స్థానిక అంశాల విషయాలకు వచ్చేసరికి, నేను మీకు తెలిసినట్టుగా గత 3 సంవత్సరాలుగా విశాఖపట్నంలోనే నివాసం ఉంటూ విశాఖ అభివృద్ధికి ప్రతి వర్గం వారి సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని, ఇది ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి సమస్యలను, ఉత్తరాంధ్ర బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్కు సంబంధించిన సమస్యలను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. ఏపీపీఎస్సీలో అక్రమాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.